మొక్కల పెంపకాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాయింట్ కమిషనర్ అడ్మిన్ ఎంజీ దేవమున్ని రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జగనన్న పచ్చతరుణం పథకంలో నాటుతున్న మొక్కలను గండేపల్లి మండలం మల్లేపల్లి నీలాద్రిరావు పేటల్లో ఆయన పరిశీలించారు. एमपीडीओ गंडेपल्ली मल्लेपल्ली ग्रामा की मन एडिशनल कमिश्नर गारु मरी एवेन्यू प्लांटेशन चूड्डं कोसम रावडं जरिगिंदि. चाला संतोषकरं. मरी इक्कड 18 सचिवालयालु उन्नायि, 18 ग्राम पंचायतीलु कूडा उन्नायि. दग्गर दग्गर 22,000 मोक्कल्नि एस्टिमेट्लु वेयडं जरिगिंदि. वाटिनि कूडा दग्गर दग्गर 14,000 मोक्कल्नि इप्पटिवरकु अन्नि ग्रामाल्लो कूडा मरी नाटिंचडं जरुगुता उंदि. आ कार्यक्रमंलोने मरी जरुगुता मुंदुकु वेल्ता उन्नां. उपाधि हामी कूलिकि उपाधि कल्पिंचडंतो पाटु గ్రామాల్లో కూడా ఈ పచ్చదనాన్ని పెంపొందించాలని చెప్పి గ్రామాల్లో ఈ ఫ్రూట్ బేరింగ్ మొక్కలు గాని అలాగే ఇన్స్టిట్యూషనల్ లో కూడా ఫ్రూట్ బేరింగ్ మొక్కలు వేయడం, అలా అదే కాకుండా ఈ రోడ్డు ఇరువైపులా కూడా చక్కటి నీడనిచ్చే వృక్షాలను కూడా వేయడం ఆ కార్యక్రమంలో ఉంది. ఈ రోజు మన గ్రామానికి మన ఏపీడి గారు అలాగే అడిషనల్ పీడి గారు అలాగే మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు కూడా రావడం చాలా సంతోషం. ఈ గ్రామంలో సర్పంచ్ గారు అలాగే నాయకులు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. अन्नी कार्यक्रम ई ग्राम में चाल चक्कगा जरुगुतुन्नायि. ई कार्यक्रम मुंदुकु तीसुकेल्लालनि मरी मोक्कलनु कूडा मनं कापाडुकुने विषयंलो प्रति ओक्करु बाध्यत वहिंचालनि तेलियजेस्तुन्नानु. अने प्रोग्राम लो भागंगा विविध जिल्लाल्लो ई कार्यक्रमालु एला सागुतुन्नायनि पर्यवेक्षिंचेदानिकि भागंगा इवाळ ई गंडेपल्ली मंडलंलोनि मल्लेपल्ली ग्रामानि संदर्शिंचडं जरिगिंदि. सो इंदुलो अधिकारुलतो पाटु ग्राम पेद्दलंदरू कूडा చాలా యాక్టివగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 20,000 మొక్కలు పైగా నాటాలనే ప్రధానంగా ప్లాన్ చేసుకున్నారు. వచ్చే సంవత్సరం 20,000 మళ్ళీ 40,000 కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ 20,000 బ్రతికేంత వరకు నేను కూడా పదే పదే మళ్ళీ 1 మంత్ తర్వాత కూడా వస్తాను. ఇందులో అధికారుల బాధ్యతతో పాటు బాధ్యత అనను కానీ ఊర్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే ఫలానా సర్పంచ్ గారి వైస్ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో స్కూల్ బిల్డింగ్ కట్టారో గ్రామ పంచాయతీకి చెప్పుకుంటుంటారు. అలాగే ఇన్ని మొక్కలు నాటారో ఆ మొక్కలన్నీ బ్రతికాయని చెప్పుకోవాలంటే వారు కూడా కొంత మనసు పెట్టాల్సి ఉంటుంది. సో వేరే రాష్ట్రాల్లో కూడా మన పక్క రాష్ట్రాల్లో కూడా ఈవెన్ సర్పంచ్లకు కూడా బాధ్యత పెట్టారు. భవిష్యత్తులో పూర్తి బాధ్యతలు వారికే రావచ్చేమో, భవిష్యత్ పాలసీస్ అలా రావచ్చు. పచ్చదనం ఎక్కడుంటే ఆల్రెడీ ఇక్కడ పచ్చదనం లేదని అనట్లేదు, కానీ పచ్చదనంతో పాటు పశుపక్షాదులు అంటే సకల జీవులు బ్రతకాలి అంటే ఇక్కడ మనకు పళ్ళ మొక్కలు గాని ఇతర అలంకరణ మొక్కలు అన్ని రకాల మొక్కలు కావాలి. బయోడైవర్సిటీ అంటే అన్ని జీవజాల రాసులు బ్రతకాలి కాబట్టి మనం మొక్కలను సంరక్షిద్దాం, ప్రతి ఒక్కటి బ్రతికేటట్టు చేద్దాం. థాంక్యూ.